रजाकोंडा पुलिस ने बजाज इलेक्ट्रॉनिक्स में सरके की वारदात का मामला हल करते हुए बैन रियासती रहजनों की टोली के दो अरकान को हिरासत में लिया है। बताया गया है कि कुशाईगुड़ा पुलिस ने एक इतला पर कार्रवाई करते हुए रियासत झारखंड के साहिबगंज की आलम गैंग से वाबस्ता दो अफराद को पकड़ा है, जिन्होंने बजाज इलेक्ट्रॉनिक्स में सरके की वारदात अंजाम दी थी। पुलिस के मुताबिक झारखंड पुलिस और एसओटी की टीम के हमरा ये कार्रवाई की गई है और सारखीन के कब्जे से 80,000 रुपये नकद रकम, दो मसरूखा मोबाइल फ़ोन बरामद कर लिए गए हैं। मीडिया के नुमाइंदों से बात करते हुए महेश भागवत ने बताया कि सीसीटीवी फुटेज की जांच करते हुए सारखों को हिरासत में लिया गया है। ये गैंग रियासत उत्तर प्रदेश के गाजीपुर में भी 2 करोड़ रुपये के तलाई जेवरात सरखा कर चुकी थी। लास्ट मंथ 21 సెప్టెంబర్ రోజు రాత్రి బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ అని మన కుచాయిగూడ పిఎస్ పక్కన ఈసీఆర్ క్రాస్ రోడ్లో ఈ పెద్ద షోరూమ్ ఉంది. ఈ షోరూంలో ఒక వెంటిలేటర్ ద్వారా ఎంట్రీ చేస్తూ అక్కడ దాదాపు 432 సెల్ ఫోన్ దొంగతనం చేయడం జరిగింది. దాదాపు 70 లక్షల వర్త్ అది ప్రాపర్టీ. దాంట్లో 34 i14 అది ఇది కొత్త ఐఫోన్స్, అది కూడా ఈ ప్రాపర్టీకి భాగం. సో 21 సెప్టెంబర్ రోజు మార్నింగ్ 11:30 కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో మొహమ్మద్ హబీబ్ అని జనరల్ మేనేజర్ బజాజ్ ఎలక్ట్రానిక్ అతను అక్కడ మరి కంప్లైంట్ లాంచ్ చేస్తూ ఈ 432 మొబైల్స్, ఐఫోన్, అప్పో, వివో ఈ ఫోన్ అది దొంగతనం అయింది అని చెప్పారు. సో ఇమీడియట్లీ అక్కడ ఇన్స్పెక్టర్ కుషాయిగూడ, డిఐ కుషాయిగూడ, తర్వాత ఏసిపి కుషాయిగూడ, డీసీపీ మల్కాజ్గిరి వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పెద్ద క్రైమ్ అని తెలిసినప్పుడు మనము సిసిఎస్ టీమ్ ఇక్కడ ఈ మల్కాజ్గిరి సిసిఎస్ ఈ ఏరియా మొత్తం అడిషనల్ డీసీపీ లక్ష్మి చూస్తున్నారు. సో సిసిఎస్ టీమ్ లక్ష్మి ఆధ్వర్యంలో, తర్వాత మన ఐటీ సెల్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎస్ఓటీ మల్కాజ్గిరి, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్, ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ వాళ్ళ టీమ్, ఫింగర్ ప్రింట్స్ డిఎస్పి నందకుమార్ ఆయనతో పాటు క్లూస్ టీమ్, తర్వాత ఈ మల్కాజ్గిరి జోన్ కుషాయిగూడ డివిజన్ అండ్ మిగతా పోలీస్ స్టేషన్ నుంచి కూడా క్రైమ్ ఎవరు గతంలో మంచి పని చేశారు అలాంటి ఇన్స్పెక్టర్స్ అందరినీ ఇక్కడ పిలిపించి దానికోసం అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. 21 సాయంత్రం నేను కూడా అక్కడ విజిట్ చేసి చూస్తే చాలా అది ప్లాన్ ప్రకారంగా ఈ దొంగతనం జరిగినాయి. ప్రాపర్గా స్టడీ చేస్తూ రేకీ చేస్తూ చాలా డిఫికల్ట్, అది ఎంట్రీ ఇట్ సెల్ఫ్ డిఫికల్ట్ అది. రష్మి పెరుమల్, తర్వాత అడిషనల్ డీసీపీ క్రైమ్ లక్ష్మి, ఇక్కడ మన డీసీపీ మల్కాజ్గిరి వాళ్ళని బ్రీఫ్ చేస్తూ అక్కడ జార్ఖండ్కి మనము టీం పంపించారు. సో జార్ఖండ్లో ఆ టీం సాహిబ్గంజ్ అనే డిస్టిక్ ఉంది జార్ఖండ్లో, ఈ డిస్టిక్ అది బంగ్లాదేశ్ బార్డర్లో ఉంది. ఆ డిస్టిక్లో రాధానగరి తర్వాత రంగా అని రెండు పోలీస్ స్టేషన్స్ లిమిట్లో ఈ నేరస్తులు ఉన్నారు. వాళ్ళు ఈ జ్యువెలరీ షాప్, బ్యాంక్, తర్వాత మొబైల్ షాప్ మీద ఎక్కువ ఇలాంటి ఆఫెన్సెస్ చేస్తారు. తర్వాత ఈ మొబైల్ ఫోన్ వాళ్ళు ఏమైనా దొంగతనం చేస్తే పక్కన ఉన్న బంగ్లాదేశ్ కానీ నేపాల్కి వాళ్ళు పంపిస్తారు, కాబట్టి ఆ మొబైల్ ఫోన్ దొరకడం కష్టమని గతంలో కూడా వాళ్ళ నేర చరిత్ర ఉంది అని ఆ పక్క ఇన్ఫర్మేషన్ అక్కడ మాకు వచ్చినాయి. సో సాహిబ్గంజ్ అది డిస్టిక్ మా టీం వెళ్ళిన తర్వాత ముందుగా అక్కడ సాహిబ్గంజ్ ఎస్పి, తర్వాత అదే స్టేట్లో జార్ఖండ్ స్టేట్లో ఒక మనకు తెలిసిన ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ చౌతె అని, ఆయన ద్వారా ఎస్పీకి, తర్వాత మళ్ళా నా ఒక బ్యాచ్మెంట్ అడిషనల్ డీజీ ఉన్నారు ఆయన ద్వారా కూడా ఎస్పీకి చెప్పి మా టీంని అక్కడ లోకల్ మొత్తం అది సాయం చేయాలని చెప్పడం జరిగినాయి. ఏసీపీ కుషాయిగూడ కూడా
వాళ్ళ ఐపీఎస్ బ్యాచ్మెంట్ తో అక్కడ కోఆర్డినేట్ చేస్తూ దాదాపు 7 డేస్ హార్డ్ వర్క్ తర్వాత ఈ కేసులో ఉన్న ఏ1 ఆయన పేరు సత్తార్ షేక్ ఎలియాస్ సత్తార్ ఎలియాస్ అబ్దుల్లా షేక్ ఎలియాస్ మోటు షేక్ 40 సంవత్సరాలు పియాపూర్ విలేజ్ రాధానగర్ పోలీస్ స్టేషన్ రాధానగర్ పోలీస్ స్టేషన్ సాహిబ్గంజ్ జిల్లా జార్ఖండ్. ఈయనకి మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఈయనతో ఒక ఫోన్ కూడా ఇక్కడ దొంగతనం అయిన కేసులో ఉన్న ఫోన్ అది ఆయన దగ్గర రికవరీ చేశారు. సో రికవరీ అయిన తర్వాత ఇమీడియట్లీ ఆయన అరెస్ట్ అయినారని తెలిసిన తర్వాత అందరం అక్కడి నుంచి మీ గ్యాంగ్లో ఈ 6 వచ్చారు. ఆ రోజు యాక్చువల్లీ ఈ కేసుకి మొత్తం వాళ్ళు పరారైనారు అక్కడి నుంచి. సో ఈ అరెస్ట్ అయిన ఆయనకు తీసుకొని మా బ్యాచ్ అది రిటర్న్ వస్తున్నప్పుడు ఇంకొక బ్యాచ్ మనం నెక్స్ట్ బ్యాచ్ అక్కడ పంపించారు. సో నెక్స్ట్ బ్యాచ్ మళ్ళా ఇంకొక ఆఫెండర్ A4 మొహమ్మద్ అసిదుల్ షేక్ ఎలియాస్ బచ్చా ఎలియాస్ చోటు రెసిడెంట్ ఆఫ్ మానసింగా విలేజ్ సాహిబ్గంజ్ జిల్లా నారాయణపూర్ జార్ఖండ్ స్టేట్ ఈయనకు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ ఇది మాల్దా పశ్చిమ బెంగాల్లో మాల్దాలో యాక్ట్ అయింది. ఈ 2 ముద్దాయిలు మనకు ఇప్పుడు దొరికినాయి ఈ 70 లక్ టిఫ్ట్ కేసులో. అండ్ వాళ్ళకి మళ్ళా అక్కడ ప్రొడ్యూస్ చేస్తూ ట్రాన్జిట్ రిమాండ్ మీద టీమ్ ఎవరు ఈ సత్తార్ షేక్ ఎలియాస్ సత్తార్ని అరెస్ట్ చేశారు. ఆ టీంలో ఇన్స్పెక్టర్ ఇక్కడ డిఐ కుషయ్య కూడా గురువారెడ్డి తర్వాత బాలు జవాన్ మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళు అక్కడ ఈ టీం ఫస్ట్ టీం తర్వాత సెకండ్ టీం అప్పుడు చంద్రశేఖర్ మన జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ లా అండ్ ఆర్డర్ ఆయన వెస్ట్ బెంగాల్ వెళ్ళి ఈ సెకండ్ టీం ఈ A4ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ అది చాలా నటోరియస్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ బయట పేరు అలం గ్యాంగ్ అని అంటారు గ్యాంగ్కి. ఈ గ్యాంగ్ అది మన దేశంలో ముంబై అంతకుముందు మహారాష్ట్రలో ముంబై ఔరంగాబాద్ తర్వాత కర్ణాటక ఉత్తరప్రదేశ్ తర్వాత గుజరాత్ జార్ఖండ్ అలాంటి ప్లేసెస్లో చాలా ఆఫెన్సెస్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ మధ్యలో ఇదే గ్యాంగ్ ద్వారా ఉత్తరప్రదేశ్ గాజీపూర్ అని అక్కడ గాజీపూర్లో ఒక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద వాళ్ళు అక్కడ పెద్ద దొంగతనం చేశారు. దాదాపు 2 crore వర్త్ జ్యువెలరీ అక్కడ వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ సైదుపూర్ అని పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 116/22 ఆ కేసులో 9th of May రోజు ఆ కేసు అది అక్కడ జరిగినాయి. 20th of July రోజు అక్కడ ఉత్తరప్రదేశ్ పోలీస్ ఈ గ్యాంగ్ కోసం ఆ సాహిబ్గంజ్ జిల్లా జార్ఖండ్కి వచ్చినప్పుడు అక్కడ అది ఈ గ్యాంగ్ లీడర్ అలం తర్వాత ఈ అలం బ్రదర్ ఈయన సత్తార్ మనకు దొరికిన సత్తార్ ఈ అలం బ్రదర్ వాళ్ళ మెంబర్స్ అంతా వాళ్ళు ఫైర్ ఓపెన్ చేశారు పోలీస్ మీద. సో పోలీస్ వాళ్ళకి బీపీ జాకెట్ ఉన్నా కాబట్టి తప్పించుకున్నారు. పోలీస్ వాళ్ళు కూడా కౌంటర్ ఫైర్ చేస్తే ఈ అలంకి 2 కాళ్ళకి బుల్లెట్ తగిలినాయి. అలంని అప్పుడు అరెస్ట్ చేశారు 20th July 2022 అలం ప్రస్తుతం జైల్లో ఉన్నా మాత్ర అప్పుడు ఈ సత్తార్ ఫరారైన అక్కడి నుంచి సత్తార్ ఫరారై మళ్ళీ ఇక్కడ వచ్చి హైదరాబాద్ మొత్తం ఈ ఆఫెన్స్ అంతా 6 వాళ్ళు వచ్చి ఇక్కడ మన కీసరా ఆ ప్రాంతంలో జవహర్ నగర్లో వాళ్ళు రూమ్ కూడా రెంట్ టెంపరీ రెంట్లో రూమ్ తీసుకొని మొత్తం రీకీ చేస్తూ ఒక ఆటో పెద్ద ఆటో ఉంది 12 సీటర్ అని ఆ పెద్ద ఆటోలో ప్యాసింజర్ లాగా వచ్చి వాళ్ళు బ్యాచెస్లో అక్కడ ఈ మొత్తం ప్లానింగ్ చేసి ఈ వెనక సైడ్ అది 1st ఫ్లోర్లో వెంటిలేటర్ ఉంది ఆ వెంటిలేటర్లో ఉన్న రాడ్స్ని బెండింగ్ చేశారు. కింద వాచ్మెన్స్ ఉన్నాయి 2 వాళ్ళకి ఎలాంటి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేవు. ఏమైనా ఇంటర్నల్ కూడా ఎవరైనా ఈ గ్యాంగ్తో కుమ్మకమైనారా అలాంటి చాలా సవాళ్ళు మా ముందు వచ్చినాయి. సో ఇమీడియట్ మళ్ళా సైంటిఫిక్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ మనం మొదలు పెట్టాము. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలు షాప్లో ఉన్న తర్వాత బయట సీసీటీవీ కెమెరాలు దాదాపు 500 కెమెరాలు స్కాన్ చేయడం జరిగినాయి. మొత్తం ఫుటేజ్ అన్ని కలెక్ట్ చేసి తర్వాత ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారు. చాలా
ఫింగర్ ప్రింట్స్ అక్కడ దొరికినాయి మాకు. తర్వాత ఫిజికల్ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్, అక్కడ ఎంప్లాయీ ఎవరెవరు పనిచేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉందా, ఎవరు మధ్యలో తీసేశారు, దానికి సంబంధించి కూడా అన్ని ఎంక్వైరీ చేయడం జరిగినాయి. సో ఈ మొత్తం మనము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఒకది మాకి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అది ఫస్ట్. అది ఈ నార్త్ ఇండియా అక్కడ బీహార్ జార్ఖండ్ ఆ ప్రాంతం నుంచి ఈ గ్యాంగ్ అని వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ గ్యాంగ్ పక్క వాళ్ళది పాత్ర ఉంది అని. తర్వాత ఫింగర్ ప్రింట్స్ మా డిఎస్పి నందకుమార్ ఆధ్వర్యంలో వాళ్ళు ఫింగర్ ప్రింట్ డెవలప్ చేసిన తర్వాత ఒక్క ఫింగర్ ప్రింట్ దాంట్లో మ్యాచ్ అయింది. మహారాష్ట్రలో ఔరంగాబాద్లో ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ అక్కడ ఒక కేసు అయింది. దాంట్లో ఈ జువెనైల్ చిల్డ్రన్ ఇన్కన్ చైల్డ్ ఇన్కన్ఫ్లిక్ట్ విత్ లా, ఆ చిన్న అబ్బాయి ఫింగర్ ప్రింట్ అది టాలీ అయింది. సో ఒక టీం ఇమీడియట్లీ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ మన ఔరంగాబాద్ పంపడం జరిగింది. తర్వాత ఆ టీం మళ్ళా ముంబైలో యాక్చువల్లీ ఇదే ప్రింట్ ఏం దొరికింది మనకు అదే అఫెండర్కి ముంబైలో కూడా అక్కడ అంటాప్ హిల్ పోలీస్ స్టేషన్లో అక్కడ కూడా ఒక నేరంలో ఆయన రోల్ ఉంది అని అక్కడ కూడా ప్రింట్ సేమ్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మహారాష్ట్ర పుణేలో ఫింగర్ ప్రింట్ డైరెక్టర్ వాళ్ళ ఆఫీస్ ఉంది అక్కడ 3 డేస్ హాలిడే ఉంది అప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడి మనము వాళ్ళు కూడా మనకు మంచి కోఆపరేషన్ చేస్తూ వాళ్ళు కూడా ముద్దాయి వివరాలు మాకు ఇవ్వడం జరిగినాయి. ఎవరు ఆఫెండర్ ఆయన ఫోటో అప్పుడు ఫోటో అది పాట ఫోటో ఆయన అడ్రస్ అని దాని ద్వారా కూడా మాకు నిర్ధారణ అయింది ఈ గ్యాంగ్ అది జార్ఖండ్ గ్యాంగ్ అది అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చారు.